ఎకానమీ అంటే ఆర్థిక వ్యవస్థ ఈ ఎకానమీలో మరి పార్ట్ 1 అని చెప్పుకున్నాము పార్ట్ 1 ఈ పార్ట్ 1 అనేది దేనికి సంబంధించింది అని చెప్పాను ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఎకానమీ అంటే తెలుగులో ఏమనాలి దీని అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని చెప్పేసి మనం ఇండియన్ ఎకానమీ అంటున్నాము మరి ఈ పార్ట్ 1 లో ఇంత ముందుకే చెప్పుకున్నట్టుగా ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అంటే నాలుగు చాప్టర్స్ ఉన్నాయి 4 చాప్టర్స్ ఈ 4 చాప్టర్స్ ఏంటి అంటే నెంబర్ 1 ఏందంటే దీంట్లో ముఖ్యంగా అభివృద్ధి లేదా వృద్ధి అభివృద్ధి దానికి సంబంధించి దీంట్లో మేజర్గా వృద్ధి సిద్ధాంతాలు వృద్ధి సిద్ధాంతాలు వాటి మధ్య అవినాభావ సంబంధాలు వీటిని గ్రోత్ థియరీస్ అని చెప్పేసి అంటాము గ్రోత్ థియరీస్ ఫ్రెండ్స్ సిలబస్ గురించి డీటెయిల్గా సపరేట్ వీడియో ఉన్నది జస్ట్ మనం ఈ పంచవర్ష ప్రణాళికలు అనే చాప్టర్ మొదలుపెట్టబోతున్నాము ఇందులో ఇది ఎక్కడ వస్తుంది అనేది మన ఇక్కడ రిలెవెన్స్ పాయింట్ ఇక్కడ ఓకే ఇంకా రెండవది ఏంటంటే అభివృద్ధి కులమానాలు అభివృద్ధి కులమానాలు అదేవిధంగా సూచీలు అని చెప్పేసి అంటారు ఇక్కడ ఇందులో మేజర్ ఏంటంటే జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ అనేది రెండవ చాప్టర్ కింద ఇక్కడ ఉన్నది అదేవిధంగా మూడవ చాప్టర్ ఏంటంటే ఇక్కడ పేదరికం మరియు నిరుద్యోగం పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది థర్డ్ చాప్టర్ కింద ఉన్నది ఫోర్త్ చాప్టర్ ఇక్కడ ఏంటంటే పంచవర్ష ప్రణాళికలు ఇందులో భాగంగానే నీతి ఆయోగ్ ఇలాంటి అంశాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ నాలుగు చాప్టర్స్ కలిపి ఇండియన్ ఎకానమీలో పార్ట్ 1 కింద ఈ గ్రూప్ 2 సిలబస్ కింద పొందుపరచడం జరిగింది ఇది మనకున్నటువంటి సిలబస్ ఇక్కడ పార్ట్ 1 ఇండియన్ ఎకానమీ 4 చాప్టర్స్ ఏంటి గ్రోత్ థియరీస్ వృద్ధి సిద్ధాంతాలు రెండవ చాప్టర్లో అభివృద్ధి కొలమానాలు సూచీలు అందులో జాతీయ ఆదాయం అనే లెసన్ ఉంటుంది పేదరికం నిరుద్యోగం ఇదొక సపరేట్ చాప్టర్ కాకపోతే ఇక్కడ రెండింటిని కలిపి ఒకటే చాప్టర్ కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది సిలబస్లో నాలుగవది పంచవర్ష ప్రణాళికలు నీతి ఆయోగ్ అనేటటువంటివి ఈ నాలుగు చాప్టర్స్ పార్ట్ 1 కింద ఉన్నాయి మరి ఇందులో మళ్ళీ చాప్టర్స్ లోపలికి వెళ్తే ఇందులో అనేక రకాల సబ్ టాపిక్స్ చాలా ఉన్నాయి దీంట్లో ఏం చదవాలి ఏం ఫోకస్ చేయాలి ఓకేనా చదివేటప్పుడు వీటిని ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి ఏ రకమైనటువంటి ఎఫెక్టివ్ స్టడీ చేస్తూ మనం నోట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ కూడా డీటెయిల్గా సపరేట్ సెషన్లో మనం ఈ సిలబస్ గురించి డీటెయిల్గా చూద్దాం ఓకే అదేవిధంగా జాతీయ ఆదాయం సింపుల్గా అనేస్తున్నాం ఇక్కడ దీంట్లో జాతీయ ఆదాయంలో ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయి ఏం చదవాలి అవన్నీ కూడా మనం డీటెయిల్గా చూస్తాం పేదరికం ఉందనుకోండి పేదరికానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఉన్నాయి పేదరికం అంటే ఏమిటి పేదరికం రకాలేంటి పేదరికాన్ని ఎలా కొలుస్తారు భారతదేశంలో పేదరికం యొక్క తీరుతెన్నులు ఎలా ఉన్నాయి భారతదేశంలో పేదరికాన్ని కొలవడానికి లేదా పేదరికాన్ని అంచనా వేయడానికి స్వాతంత్రం రాగానే స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకాల కమిటీలు వేయడం జరిగింది మరి ఏ కమిటీలు ఏం చెప్పుకుంటూ వచ్చినాయి ఓకే మరి దండేకర్ అండ్ నీలకంఠ రద్ కమిటీ నుంచి మొదలు పెడితే ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ మరి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి అనవింద్ పనగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి పేదరికం అంచనా పద్ధతులను నూతనంగా సూచించడం కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు 2015లో అంతవరకు అంటే 1961 నుంచి మొదలు పెడితే 2015 వరకు మధ్యలో అనేక రకాల కమిటీలు ఇక్కడ పేదరికం అంచనా పద్ధతుల పైన మరి తగిన సూచనలు చేయడం కోసం భారత ప్రభుత్వం కమిటీలను నియమించింది ఆ కమిటీలన్నీ కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్
మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే పేదరికంపై క్వశ్చన్ అడుగుతున్నారు అంటే మేజర్గా ఈ కమిటీలపైనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి వేరు వేరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అది గ్రూప్ టూ కావచ్చు, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయినా సరే, మెయిన్స్ అయినా సరే, లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా కూడా పేదరికం పైన క్వశ్చన్ వస్తుందంటే పేదరికంపై నియమించబడ్డటువంటి వివిధ కమిటీలు, ఆ కమిటీలు వచ్చినటువంటి సందర్భాలు, ఆ కమిటీలు చేసినటువంటి సూచనలు, చేసినటువంటి ఆ సూచనలని ప్రభుత్వం ఎంతవరకు పాటించింది, లెక్కలోకి తీసుకొని వాటిని అమలు పరిచింది, వీటిపైనే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, నిరుద్యోగం అనేది కూడా ఇందు కూడా చాలా పెద్ద టాపిక్, ఇందులో అనేక రకాల సబ్ టాపిక్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఓకే. ఇక పంచవర్ష ప్రణాళికలు 4th chapter, వీటిని 5-year economic plans in India అంటాము. వీటిని పంచవర్ష ప్రణాళికలు అంటాము. మరి ఈ పంచవర్ష ప్రణాళికలు అనేది 4th chapter కింద పార్ట్1లో ఇండియన్ ఎకానమీలో చాలా కీలకమైనటువంటి లెసన్ ఇక్కడ. ఓకే, మరి ఈ పంచవర్ష ప్రణాళికలు ఈ చాప్టర్లో ముందుగా, వాస్తవానికి ఇది చాలా పెద్ద చాప్టర్, మరి ఈ చాప్టర్లో మనం ఏమేమి చదువుకుంటాము, ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన సబ్ టాపిక్స్ ఏంటి అనేది ఒక్కసారి మనం ఇక్కడ చూసిన తర్వాత మరి ఈ ప్రణాళికలు అనేటివి వాటికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని మనం మొదలు పెడతాం. ఓకే, మరి ఈ పంచవర్ష ప్రణాళికల్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఈ ప్రణాళికల్లో మనం ఏమేమి చదవాలి అని అంటే, ముందుగా పంచవర్ష అంటే ప్రణాళికలు పరిచయం, ప్రపంచానికి ప్రణాళికలు అనేటివి ఎలా పరిచయం చేయబడ్డాయి, అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి నిర్వచనాలు డెఫినేషన్స్ అనేటివి మనం ఇక్కడ ఒక సబ్ టాపిక్గా ఉంటుంది. ఇక తర్వాత మరి 1951 కంటే ముందు భారతదేశంలో ప్రణాళికల కోసం జరిగిన కృషి అనేది ఇక్కడ మనకు అంశంగా ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ దీంట్లో 1951 నుంచి 2017 వరకు మొత్తం భారతదేశంలో ఏంటంటే 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారు. ఓకే, అఫ్కోర్స్ ఈ పంచవర్ష ప్రణాళికలు 12 గురించి 1x1 డీటెయిల్గా మనం చూస్తాం తర్వాత. ఇక్కడ ఏంటంటే 1951 నుంచి 2017 వరకు భారతదేశంలో 12 పంచవర్ష ప్రణాళికలను అమలు చేశారు ఇక్కడ. ఓకే, ఇక్కడ పంచవర్ష ప్రణాళికలు అసలు ప్రణాళిక అంటే ఏంటి, పంచవర్ష ప్రణాళిక అంటే ఏంటి, అవన్నీ కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఓకే, మరి ఈ 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేసే క్రమంలో ఈ 1951 నుంచి 2017 మధ్య ఏ రకంగా ఈ ప్రణాళికలు అమలు చేశారు అనేది మనం ఇక్కడ ఒక ఓవర్వ్యూ ఇక్కడ మనం చూస్తాము. ఇందులో భాగంగా 4th chapter 2017 నుంచి భారతదేశంలో ప్రణాళికలు ఎలా అమలు చేయబడుతున్నాయి అని అంటే, ముఖ్యంగా ఇక్కడ మనకు ఎవరొస్తారంటే ఇక్కడ ముఖ్యంగా నీతి ఆయోగ్ వస్తుంది. ఎందుకంటే మరి 2014 ఆగస్టులో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో భారత ప్రభుత్వం 2015 జనవరి 1 నీతి ఆయోగ్ అనే పాలసీ కమిషన్ను ఏర్పాటు చేసింది. అసలు నీతి ఆయోగ్ అంటే ఏంది, అది ఏర్పాటు యొక్క ఆవశ్యకత ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా నీతి ఆయోగ్ గురించి ఆల్మోస్ట్ ఒక 2-3 గంటల సెషన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, మరి అదేవిధంగా 1951 నుంచి 2017 మధ్య భారతదేశంలో 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశాము,
మరి అమలు చేయడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు? 51 నుంచి 2017 మధ్య అంటే ప్రణాళిక సంఘం అంటే ప్లానింగ్ కమిషన్, అదేవిధంగా ఎన్డీసీ అంటే నేషనల్ డెవలప్మెంట్ మరి కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలి అంటాము ఎన్డీసీ, ఫుల్ ఫామ్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, పీసీ అంటే ప్లానింగ్ కమిషన్, దీన్ని మనం ప్రణాళిక సంఘం అని చెప్పేసి అంటాము. 1951 నుంచి 2017 మధ్య ఈ 12 పంచవర్ష ప్రణాళికలతో పాటుగా దేశంలో అనేక వార్షిక ప్రణాళికలు, ఓకే, దాంతోపాటుగా నిరంతర ప్రణాళికలు అనేటివి కూడా అమలు చేయబడ్డాయి. వీటన్నింటి యొక్క రచనలో, అమలులో, వాటికి సంబంధించినటువంటి రూపకల్పనలలో, వనరుల మరి అసైన్మెంట్లో కీలక పాత్ర పోషించింది ఎవరంటే ప్లానింగ్ కమిషన్, అదేవిధంగా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. కాబట్టి వీటి యొక్క నిర్మాణం ఏంటి? అసలు ప్లానింగ్ కమిషన్ యొక్క నిర్మాణం ఏమిటి? అది ఎలా ఏర్పడింది? దాని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటి? దాని ఏర్పాటు లక్ష్యాలను అది సాధించిందా లేదా? అదేవిధంగా ఎన్డీసీ ఏంటి? దాని నిర్మాణం ఏమిటి? ఎన్డీసీ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? అసలు ఎన్డీసీ ఏ రకమైన విధులను నిర్వర్తిస్తుంది? ప్లానింగ్ కమిషన్కి ఎన్డీసీకి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏమిటి? వీటి గురించి ఒక ఓవర్ వ్యూ మనం ఇక్కడ డిస్కస్ చేసి, మరి వీటి ద్వారా ప్రణాళికలను అమలు చేసి దేశంలో ఏ లక్ష్యాలను అయితే సాధించాలనుకున్నారో ఆ లక్ష్యాల సాధనలో భారతదేశం సఫలమయ్యిందా కాలేదా అనేది మనం ఒక రకమైనటువంటి అవగాహన తెచ్చుకొని, మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం 2014 ఆగస్టులో ఈ ప్రణాళిక సంఘాన్ని, దాంతోపాటు ఎన్డీసీని, రెండింటిని కూడా రద్దు చేసి వాటి స్థానంలో నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అంటాం ఇక్కడ. నీతి అంటే ఎన్ఐటిఐ, నీతి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది 2016 గ్రూప్ 2 ఎగ్జామ్లో డైరెక్ట్గా అడిగినటువంటి క్వశ్చన్. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ గురించి డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు 16 గ్రూప్ 2 ఎగ్జామ్లో. అఫ్ కోర్స్ మనం డీటెయిల్గా ఏదైనా ఒక సబ్ టాపిక్ చెప్పేటప్పుడు ఆ సబ్ టాపిక్ ప్రీవియస్గా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి, దానిపై ఏ రకంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, అవన్నీ కూడా మనం సిలబస్ను అధ్యయనం చేసేటప్పుడు డీటెయిల్గా మనం ఇక్కడ చూస్తాం. ఓకే, అవన్నీ మనం ముందు ముందు ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా మనం ఎంజాయ్ చేద్దాం. ఇకపోతే మరి ఇక్కడ మన యొక్క రిలెవెన్స్ ఏంటంటే, ఇక్కడ నీతి ఆయోగ్ అనేది ఈ ప్లానింగ్ కమిషన్ను మరియు ఎన్డీసీని రెండింటిని కూడా రద్దు చేసి ఈ నీతి ఆయోగ్ను ఏర్పాటు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇప్పుడు 2015 జనవరి 1 నీతి ఆయోగ్ ఏర్పాటు అవుతే, మరి తొలి సమావేశం 2015 ఫిబ్రవరి 8 నీతి ఆయోగ్ యొక్క తొలి సమావేశం జరిగింది. మరి ప్రణాళిక సంఘాన్ని ఎప్పుడు రద్దు చేశారు అని అంటే, అది 2014 ఆగస్టు 13 ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు కేంద్ర మంత్రిమండలి ఆమోదిస్తూ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా 2014 ఆగస్టు 15 మరి నరేంద్ర మోడీ మరి 15 ఆగస్టు అంటే స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో భాగంగా నీతి ఆయోగాన్ని రద్దు చేస్తున్నట్టుగా ఆయన ప్రసంగంలో భాగంగానే ప్రకటించడం జరిగింది. చివరికి 2014 ఆగస్టు 15 ప్రణాళిక సంఘం అధికారికంగా రద్దు చేయబడ్డది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రణాళిక సంఘం రద్దయింది అంతేగాని పంచవర్ష ప్రణాళికలు అనేటివి రద్దు కాలేదు అనే విషయం ఇక్కడ మనం గమనించాలి. అంటే ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నటువంటి ఆ సమయానికి భారతదేశంలో ఏ ప్రణాళిక అమలు చేయబడుతుంది అంటే, అమలులో ఉందంటే ఎన్నో ప్రణాళిక, 12వ పంచవర్ష ప్రణాళిక ఇక్కడ అమలులో ఉన్నది. అంటే 12వ పంచవర్ష ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైందంటే 2012 ప్రారంభమైంది. ఎప్పుడు అంతమైంది అంటే 2012 ఏప్రిల్ 1 ప్రారంభమై 2017 మార్చి 31 12వ ప్రణాళిక ముగిసింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, 2014 కేవలం ప్రణాళిక సంఘం మాత్రమే రద్దయింది కానీ పంచవర్ష ప్రణాళికలు అనేటివి రద్దు కాలేదు.
అప్పుడు అమలులో ఉన్నటువంటి 12వ పంచవర్ష ప్రణాళిక రద్దు చేయబడలేదు. అది అమలులోనే ఉన్నది. 2017 వరకు అది అమలు చేయబడి తర్వాత నీతి ఆయోగ్ ఏక హయాంలో దీర్ఘదర్శి ప్రణాళికలు రచించబడి ప్రస్తుతం అమలులో ఉన్నాయనే విషయాన్ని మనం తర్వాత డీటెయిల్గా చూస్తాము. ఓకే, సో ఇవి మనం పంచవర్ష ప్రణాళికలకు సంబంధించి ఈ యొక్క సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఏమేమి చదువుతాం అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ముందుగా ప్రణాళికలు, పరిచయం, నిర్వచనాలు. రెండవది 51, ఎందుకు 1951 కంటే ముందు అని చెప్తున్నామంటే 1951లోనే భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది. ప్రణాళిక సంఘం 1950లో ప్రణాళిక సంఘం 1950 మార్చి 15న ఏర్పాటైంది. ఎన్డిసి 1952 ఆగస్టు 6న ఏర్పాటు చేయబడ్డది. ఆఫ్ కోర్స్, సో పంచవర్ష ప్రణాళికలు ప్రారంభం కంటే ముందు భారతదేశంలో ప్రణాళికల కోసం జరిగినటువంటి కృషి ఏమిటి అనేది ఇక్కడ దీని అర్థం అన్నమాట. ఓకే, ఇకపోతే 51 నుంచి 17 వరకు, 17 నుంచి మొత్తం నీతి ఆయోగ్ యొక్క హయాంలో ప్రణాళికలు రచించబడుతూ నడుస్తూ ఉన్నాయి కాబట్టి వాటి గురించి మనం ఇక్కడ ఓవర్ వ్యూ చూస్తాము. నీతి ఆయోగ్ గురించి డీటెయిల్గా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. నీతి ఆయోగ్ గురించి డీటెయిల్గా మనం డిస్కస్ చేయాలంటే నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ యొక్క ఏర్పాటు, దాని ఏర్పాటు ఆవశ్యకత ఏంటి, ఎందుకు ఏర్పడ్డది, ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ను ఎందుకు ఏర్పాటు చేసింది ప్రభుత్వం, అదేవిధంగా నీతి ఆయోగ్ సంబంధించినటువంటి టైం లైన్స్ ఏంటి. ఓకే, అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క నిర్మాణం ఏంటి, నీతి ఆయోగ్ ఏ రకంగా నిర్మాణాన్ని కలిగి ఉంది, అదేవిధంగా నీతి ఆయోగ్కి మరియు ప్రణాళిక సంఘానికి, అదేవిధంగా ఎన్డిసి జాతీయ అభివృద్ధి మండలికి వీటి మధ్య ఉన్నటువంటి భేదాలేంటి, డిఫరెన్సెస్ ఏంటి. ఓకేనా, సో ఇవన్నీ మనం చూసిన తర్వాత అదేవిధంగా నీతి ఆయోగ్ ఏ రకమైన ప్రణాళికలను అమలు చేస్తుంది, అంటే 3 సంవత్సరాలకి, అదేవిధంగా 7 సంవత్సరాలకి, అదేవిధంగా మరి 2017 నుంచి 2032 మధ్యలకి 15 సంవత్సరాలకి నీతి ఆయోగ్ అనేటిది తన ప్రణాళికలను రచించి వ్యూహరచన చేసి అవి అమలులో ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ మనం చూసి మరి నీతి ఆయోగ్ ఏ రకమైనటువంటి విజయాలను సాధించినది, నీతి ఆయోగ్ సాధించినటువంటి విజయాలు ఏమిటి, అదేవిధంగా నీతి ఆయోగ్లో ఉన్నటువంటి లోపాలేంటి, నీతి ఆయోగ్ సంబంధించినటువంటి ఇతర అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అని అంటాము. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ అనే కాన్సెప్ట్ని 2018 నుంచి ప్రారంభించి 2019 డిసెంబర్లో కూడా 2వ వెర్షన్ను నీతి ఆయోగ్ రిలీజ్ చేసింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం, మ్యాక్సిమం దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏరియా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే నీతి ఆయోగ్ గురించి మనం డిస్కషన్ మొదలుపెట్టినామంటే ఇవన్నీ కూడా మనకు కవర్ అవ్వాలి. ఆల్మోస్ట్ 2 నుంచి 3 గంటల టైం అనేది ఇక్కడ మనం నీతి ఆయోగ్ మీద స్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది సపరేట్ టాపిక్, బిగ్గెస్ట్ టాపిక్ అవుతుంది. ఓకే, సో ఇది మనం సబ్ టాపిక్స్ చూస్తున్నామండి. పంచవర్ష ప్రణాళికల్లో ఏ టాపిక్స్ మనం చదువుతామని మనం ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో భాగంగానే 2017 నుంచి భారతదేశంలో ప్రణాళికల రచన అనేది ఎవరి హయాంలో జరుగుతుందని చెప్తున్నాం. ఇక్కడ నీతి ఆయోగ్ యొక్క హయాంలో ప్రణాళికలు రచించబడుతూ ఉన్నాయి కాబట్టి నీతి ఆయోగ్ గురించి డీటెయిల్గా చూస్తాము. దాంతోపాటుగా మరి ప్రణాళికలు రకాలు ఎన్ని, మరి ప్రణాళికలు ఏ రకాలుగా ఉన్నాయి, ప్రణాళికలు రకాలు, ఇందులో అనేక రకాల అంశాల ఆధారంగా ప్రణాళికలు అనేటివి విభజించబడతాయి. అఫ్కోర్స్ మనం డీటెయిల్గా మనం ఆ టాపిక్కి వెళ్ళినప్పుడు మనం చూస్తాము. అదేవిధంగా భారతదేశంలో ప్రణాళికలు రచించడానికి పంచవర్ష ప్రణాళికలు అమలు చేశారని చెప్పుకున్నాము. ఈ ప్రణాళికల యొక్క వ్యూహాలు ఏంటి, ఏ రకమైనటువంటి వ్యూహాలు మనం ఇండియాలో ప్రణాళిక రచనలలో పాటించాము. అదేవిధంగా 7వది ఏంటంటే ప్రణాళికలు వనరులు, ప రణాళికలు అమలు చేయాలంటే మనకు వనరులు కావాలి, ఈ వనరుల కల్పన అనేది ఏ రకంగా ఉన్నది అనేది మనం ఇక్కడ
ప్రణాళికలు వనరుల గురించి మనం డిస్కషన్ చేస్తాం. దాంతో పాటుగా నెక్స్ట్ సబ్ టాపిక్ కింద భారతదేశంలో అమలు చేయబడిన ప్రణాళికల లక్షణాలు ఏంటి, ఏ రకమైనటువంటి లక్షణాలను ప్రణాళికలు కలిగి ఉన్నాయి, కొన్ని ప్రణాళికలు పంచవర్ష ప్రణాళికలు, కొన్ని వార్షిక ప్రణాళికలు, కొన్ని స్థిర ప్రణాళికలు, కొన్ని భౌతిక ప్రణాళికలు, విత్త ప్రణాళికలు, ఆదేశాత్మక ప్రణాళికలు, వీటిని నిర్దేశాత్మక ప్రణాళికలు అంటాము, సూచనాత్మక ప్రణాళికలు, దీర్ఘదర్శి ప్రణాళికలు, కేంద్రీకృత ప్రణాళికలు, వికేంద్రీకృత ప్రణాళికలు, ఇట్లా అనేక రకాల ప్రణాళికలు అనేటివి రకాలుగా ఉంటాయి. మరి ఈ రకమైనటువంటి ప్రణాళికలలో ఇవి భారతదేశానికి ఎలా అప్లై అవుతాయి, భారతదేశంలో అమలు చేయబడేటువంటి ఈ పంచవర్ష ప్రణాళికలు ఏమైతే ఉన్నాయో అవి ఏ లక్షణాలను కలిగి ఉన్నాయి, కేంద్రీకృత ధోరణీయ, వికేంద్రీకృత ధోరణీయ అసలు అంటే ఏమిటి, నిర్దేశాత్మక ప్రణాళికల ఇంపరేటివ్ ప్లాన్స్ అంటాము, లేకుంటే సూచనాత్మక ప్రణాళికలు అంటే వీటిని ఇండికేటివ్ ప్లాన్స్ అంటాము ఇంగ్లీష్లో, రోలింగ్ ప్లాన్స్ నిరంతర ప్రణాళికల, లేకుంటే స్థిర ప్రణాళికలు స్టేబుల్ ప్లాన్స్, ఇట్లా అనేక రకాలుగా మనం డివైడ్ చేసి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు ఇక్కడ దీని సబ్ టాపిక్గా నేను పెట్టానంటే గతంలో దీనిపైన క్వశ్చన్స్ అడిగి ఉన్నారు. ఏమని అడిగారంటే భారతదేశంలో అమలు చేయబడ్డ ఆర్థిక ప్రణాళికల్లో ఈ కింది వాటిలో వాటి యొక్క లక్షణం కానిది ఏంటిది అని అడిగాడు క్వశ్చన్. ఇక్కడ భారతదేశంలో ప్రణాళికలు అమలు చేయబడ్డాయి, ఆ ప్రణాళికలు ఏ రకమైన లక్షణాన్ని కలిగి ఉన్నాయి అని క్వశ్చన్ రావడం జరిగింది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సబ్ టాపిక్ అవుతుంది ఇక్కడ. మరి ఈ రకంగా అమలు చేయబడినటువంటి మరి ప్రణాళికలు, భారతదేశంలో అమలు చేయబడిన ప్రణాళికలు వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది ఇక్కడ మనం సబ్ టాపిక్ కింద చూస్తాము. అదేవిధంగా ప్రణాళికలు ప్రాధాన్యతలు, ప్రతి ప్రణాళికలో ప్రాధాన్యత అంశం అనేది ఒకటి ఉంటుంది, ఏ రకమైన ప్రాధాన్యతలు మనకి కలిగి ఉన్నాము. అదేవిధంగా ప్రణాళికలు మరి వాటి యొక్క రూపకర్తలు ఎవరు, ఏ ప్రణాళికను ఎవరెవరు రూపొందించారు, మరి అందులో పాటించబడ్డటువంటి వ్యూహాలు ఏంటి, స్ట్రాటజీ ఏంటి అనేది మరి నెక్స్ట్ టాపిక్ కింద ఉంటుంది. అదేవిధంగా ప్రణాళికలు ఏ ప్రణాళిక కాలంలో ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షులు ఎవరు, అంటే చైర్మన్ ఎవరు ప్రణాళిక సంఘానికి, ఉపాధ్యక్షులు ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు అనేది ఇక్కడ మనకు ఇంకొక టాపిక్ ఉన్నది. ఎందుకంటే ఈ టాపిక్ పైన ఎగ్జామ్లో ఎన్నోసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది. సింపుల్గా ఏమన్నాడంటే మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రణాళిక సంఘం యొక్క ఉపాధ్యక్షుడు ఎవరు, గుల్జారీలాల్ నంద. ఈ క్వశ్చన్ ఎన్నోసార్లు ఎన్నో ఎగ్జామ్స్లో రిపీట్ అయ్యింది. అధ్యక్షులు ఎవరు ఉంటారంటే అప్పుడు ప్రధానమంత్రి ఎవరు ఉంటారంటే జవహర్లాల్ నెహ్రూ ఉంటాడు. ఓకే, సో దీని మీద కూడా అంటే జస్ట్ ఆ పేర్లు ఒకటే కాకుండా దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం ఇక్కడ డీటెయిల్గా మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాము. ఏమని ఇక్కడ ప్రణాళికలకు రచించేటప్పుడు ఏ ప్రణాళిక కాలంలో ప్రణాళిక సంఘం యొక్క అధ్యక్షులు ఎవరు ఉన్నారు, ఉపాధ్యక్షులు ఎవరు ఉన్నారు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇకపోతే దీంతో పాటుగా నెక్స్ట్ టాపిక్స్ ఇంకా ఏమున్నాయి దీంట్లో ప్రణాళికల్లో అంటే, మరి భారతదేశంలో పంచవర్ష ప్రణాళికల్ని మనం అమలు చేశాం కాబట్టి ప్రణాళికలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క లక్ష్యాలు ఏంటి, ఏ లక్ష్యాలతోటి వీటిని ఏర్పాటు చేశారు, మరి ఆ లక్ష్యాలను సాధించినయా లేదా, ప్రణాళికలు సాధించినటువంటి విజయాలు ఏంటి, సాధించిన విజయాలు, దాంతోపాటుగా ప్రణాళికలు సాధించినటువంటి అపజయాలు, ప్రణాళికలు కొన్ని అపజయాలను కూడా కలిగి ఉన్నాయి, అనుకున్నటువంటి లక్ష్యాలను మనం నెరవేర్చలేకపోయినాం, చేరుకోలేకపోయినాం, కాబట్టి అవి సక్సెస్ కాలే, కాబట్టి జయాలున్నాయి అపజయాలున్నాయి, కాబట్టి ప్రణాళికలు సాధించినటువంటి విజయాలు ఏమిటి, అదేవిధంగా ప్రణాళికలు ఏ లక్ష్యాలను సాధించలేకపోయినాయి అంటే అపజయాలు ఏంటి అనేది కూడా మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఫైనల్గా ఏం చూస్తామంటే
పంచవర్ష ప్రణాళికలు అంటే మొత్తం ఎన్ని పంచవర్ష ప్రణాళికలు అమలు చేశాం ఇక్కడ అంటే ఎన్నండి 1 నుంచి 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేశాం కాబట్టి ఈచ్ అండ్ ఎవరీ ప్లాన్ గురించి మనం డీటెయిల్ గా డిస్కషన్ చేసుకుంటూ వెళ్తాము ఈచ్ అండ్ ఎవరీ ప్లాన్ గురించి మనం ఇక్కడ డీటెయిల్ గా చూస్తాం ఉన్న ఎన్ని పంచవర్ష ప్రణాళికలు చూస్తాం 12 పంచవర్ష ప్రణాళికల గురించి చూస్తాము ఈ ప్రణాళికల గురించి డిస్కషన్ చేసేటప్పుడే సమ్టైమ్స్ ప్రణాళికల యొక్క మధ్యలో గ్యాప్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మూడవ పంచవర్ష ప్రణాళిక అయిపోగానే ఇమిడియేట్ గా నాలుగవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం కాలే సో మూడవ పంచవర్ష ప్రణాళిక 1966లో అయిపోయింది ఇమిడియేట్ గా నాలుగవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభం కావాలే కానీ కాలేదు ఎప్పుడైంది 1969లో నాలుగవ పంచవర్ష ప్రణాళిక ప్రారంభమైంది అంటే ఈ మధ్యకాలంలో గ్యాప్ అనేది వచ్చింది దీనినే ప్రణాళిక విరామం అంటాము దీనినే ఏమంటామండి ప్రణాళిక విరామం అని చెప్పేసి అంటాము మరి ఈ రకమైనటువంటి ప్రణాళిక విరామాలు 1951 నుంచి 2017 మధ్య ఎన్నిసార్లు ఈ గ్యాప్లు ఏర్పడ్డాయి ఆ విరామాలు ప్రణాళిక విరామాలు ఏర్పడ్డాయి ఎందుకు ఏర్పడ్డాయి ఆ గ్యాప్లు ప్రణాళిక విరామాలు రావడానికి గల కారణాలు ఏమిటి మరి గ్యాప్లు ఏర్పడ్డాయి విరామాలు ఏర్పడ్డాయి ఏర్పడినప్పుడు ఆ టైంలో ఏ రకమైనటువంటి ప్రణాళికలని అమలు చేశారు ఎందుకంటే ఖాళీగా ఉండకూడదు కదా ఎకానమీ అనేది నడుస్తూనే ఉండాలి దేశంలో ఉన్న ప్రజలందరికీ సంస్థలకి ప్రభుత్వానికి అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు సైకిల్ అవుతూనే ఉండాలి నడుస్తూనే ఉండాలి లేకపోతే మనుగడ అనేది ఉండదు మరి ఆ గ్యాప్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి ప్రణాళికలను అమలు చేసింది వాటి యొక్క ఫలితాలు ఏమిటి అనేటివి ఇక్కడ మనం నెక్స్ట్ చాప్టర్ కింద అంటే నెక్స్ట్ టాపిక్ కింద ప్రణాళికలు విరామాలు అనేటటువంటి చాప్టర్ కింద సబ్ టాపిక్ కింద మనం ఇక్కడ చూస్తాము ఓకే సో ఈ మధ్య ఈ యొక్క డిస్కషన్లో ఓవరాల్గా మనకి ఎన్ని వచ్చినాయి 15 సబ్ టాపిక్స్ వస్తున్నాయి ఇందులో పంచవర్ష ప్రణాళికలు అనేటటువంటి చాప్టర్లో ఈ 15 సబ్ టాపిక్స్లో కింద మనం డిస్కస్ చేసేటప్పుడు అనేక రకాల ఇంకా ఇతర ఇక్కడ పేర్కొనబడినటువంటి చిన్న చిన్న సబ్ టాపిక్స్ చాలా వస్తాయి అవన్నీ కూడా కవర్ చేస్తూ ఈ పంచవర్ష ప్రణాళికలు అనేటటువంటి లెసన్ని మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది మరొకసారి మనం కనుక గుర్తు చేసుకుంటే టీఎస్పిఎస్సి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పిఎస్సి నిర్వహించేటటువంటి ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్లో ఎకానమీ అనేది ఎన్నో పేపర్ అని చెప్పుకున్నాము థర్డ్ పేపర్ అని చెప్పుకున్నాము ఈ థర్డ్ పేపర్లో ఎకానమీ ఉంటుంది ఈ ఎకానమీని ఎన్ని పార్ట్స్గా విడగొట్టారని చెప్పుకున్నాం మూడు పార్ట్స్గా విడగొట్టారు పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అనేది మూడు పార్ట్స్గా విడగొట్టారు ఫస్ట్ పార్ట్ ఇండియన్ ఎకానమీ అని చెప్పుకున్నాము సెకండ్ పార్ట్ తెలంగాణ ఎకానమీ అని చెప్పుకున్నాము థర్డ్ పార్ట్ అభివృద్ధి మార్పులు డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అని చెప్పేసి ఇక్కడ మనం చూసినాం ఇది కంప్లీట్గా డైనమిక్ టాపిక్ అండి మరి దేనికి రిలేటెడ్గా డైనమిక్ టాపిక్ అంటే దిస్ ఈజ్ అగైన్ రిలేటెడ్ టు ఇండియన్ ఎకానమీ భారత ఆర్థిక వ్యవస్థకి సంబంధించినటువంటి టాపిక్ అవుతుంది అది దాంట్లో అనేక రకాల అంశాలు ఉన్నాయి దేశంలో ఉన్నటువంటి ఆర్థిక సామాజిక ప్రాంతీయ అసమానతలు రుగ్మతలు వలసలు భూసేకరణ విధానాలు అందులో ఉన్నటువంటి లోటుపాట్లు పునరావాస కార్యక్రమాలు పునరుజ్జీవ కార్యక్రమాలు లాంటి అనేక అంశాలు ఇది అభివృద్ధి అండ్ మార్పుల కింద థర్డ్ కింద ఉన్నది దిస్ ఈజ్ ద మోస్ట్ డైనమిక్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ ఇన్ గ్రూప్ 2 సిలబస్ ఆఫ్ టీఎస్పిఎస్సి ఓకే అది మనం ఇక్కడ చూస్తున్నాము సో ఫస్ట్ టాపిక్లో ఫస్ట్ చాప్టర్ కింద ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ కింద ఇండియన్ ఎకానమీ ఉంది అందులో 4 చాప్టర్స్ ఉన్నాయి అందులో ఒక కీలకమైనటువంటి చాప్టరే ఇక్కడ ఏదండి పంచవర్ష ప్రణాళికలు మళ్ళీ మనం డిస్కస్ చేసినట్టుగా ఈ పంచవర్ష ప్రణాళికల్లో మొత్తం ఎన్ని ఉప టాపిక్స్ అంటే సబ్ టాపిక్స్గా మనం చూసాం ఇక్కడ నేను విడగొట్టానంటే
పదిహేను సబ్ టాపిక్స్ ఉన్నాయి. 15 సబ్ టాపిక్స్ మనం ఇంతకుముందుకే చూసినాం. ఈ 15 సబ్ టాపిక్స్ చదివినప్పుడే నీవు పంచవర్ష ప్రణాళికలపైన ఒక రకమైనటువంటి పట్టుని, గ్రిప్పుని, కమాండ్ని తెచ్చుకోగలుగుతావు. సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం 2016లో జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ ఆ పేపర్ని కనుక మనం గమనిస్తే అందులో పంచవర్ష ప్రణాళికల నుంచి వచ్చినటువంటి క్వశ్చన్స్ సంఖ్య ఎంత, ఏ ఏరియా అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ కనుక మీరు గమనిస్తే నేను ఇక్కడ ఏ సబ్ టాపిక్స్ అయితే చెప్పానో ప్రతి క్వశ్చన్ కూడా ఈ సబ్ టాపిక్స్లో ఎక్కడో ఒక తాన అది సెట్ అవుతుంది. ఆ క్వశ్చన్ ఈ సబ్ టాపిక్స్లోంచే ఉంటుంది. ఆ క్వశ్చన్ ఇందులో నుంచి మ్యాక్సిమం దాటిపోయే ప్రసక్తి లేదు. నాట్ ఓన్లీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ అది ఒకటే కాదు. ఇఫ్ యు టేక్ ఎనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్, వెదర్ ఇట్ ఈస్ సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, వెదర్ ఇట్ ఈస్ ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ ఆర్ ఎల్స్ ఎస్ఐ కానిస్టేబుల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అందులో పంచవర్ష ప్రణాళికలు లేదా ఆర్థిక ప్రణాళికల గురించి క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ నేను ఏమైతే సబ్ డివిజన్ ఇచ్చానో అందులో నుంచే ఉంటుంది. 99% నేను గ్యారంటీ ఇవ్వగలను. ఓకేనా? కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ పంచవర్ష ప్రణాళికలు అధ్యయనం చేయడం అంటే ప్రణాళికలు, ప్రణాళికల కాలము, లేకుంటే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, లేకుంటే దాని వ్యూహము, సాధించిన వృద్ధి రేటు, ఇదొకటే కాదు, కంప్లీట్గా యు ఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద ఎంటైర్ ఇండియన్ ఎకానమీ రైట్ ఫ్రమ్ 1951 టు 2020. ఇప్పుడు మనం 2020లో ఉన్నాము. ప్రజెంట్ నీతి ఆయోగ్ అమలు చేస్తున్నటువంటి ప్లాన్స్లో మనం ఉన్నాం. కాబట్టి ఇప్పటి వరకు ఇండియన్ ఎకానమీలో ఏ రకమైనటువంటి మార్పులు జరిగినవి, అభివృద్ధి జరిగింది, సక్సెస్ పొందినాము, ఫెయిల్ అయినాము, దీంతో పాటుగా ఈ ఆర్థిక వ్యవస్థతో పాటుగా ఇంపార్టెంట్ సామాజిక అంశాలు ఏమున్నాయి, రాజకీయ అంశాలు ఏమున్నాయి, వాటికి వీటికి రిలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఒకదాంతో ఒకటి లింకప్ చేసుకుంటూ మనం అధ్యయనం చేస్తాం ఈ చాప్టర్ని. ఓకేనా? రైట్.